హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాండీస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు నేను సొరకాయ చెట్టు గురించి చెప్తాను. చలికాలం అయ్యేసరికి సొరకాయలు చాలా కాస్తున్నాయండి. నేను ఇది నేలలో వేసాను, ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది కదా మనకి, దాంట్లో వేసాను. చాలా పెద్దగా అయిపోయింది సొర చెట్టు. ఎన్ని కాయలు కాసాయి చూడండి, బోల్డన్ని కాయలు కాసాయి. ఈ వీక్లో నేను కేరళ వెళ్ళొచ్చాను, ఈ వారంలో ఒక 5-6 కాయలు కూడా మిస్ అయిపోయాయి, వదిలేసి. ఇది బయట ఉంది కదా చెట్టు, సో మిస్ అయిపోయాయి కాయలు కూడా. చూడండి ఎంత పెద్దగా ఉందో సొరకాయ, చూసారా? బోల్డ్ అన్ని కాయలు ఉన్నాయి, ఇంకా బోల్డ్ అన్ని తీగలు కూడా ఉన్నాయి. అయితే ఒకేసారి ఇట్లా చాలా గుంపులుగా వచ్చే కాయల్ని మనము తింటున్నాము. సొరకాయ బేసిక్గా కొంతమంది ఇష్టపడతారు, ఎక్కువ మంది ఇష్టపడరు. సో అట్లా ఎక్కువ మంది ఇష్టపడని ఈ సొరకాయని ఒక్కసారి ఇస్తే చాలు అంటున్నారు, పక్కోళ్ళు కూడా ఇంకా తీసుకోవట్లేదు అమ్మ చాలు అని చెప్తున్నారు. సో ఈ సొరకాయతో ఏమేమి చేసుకోవచ్చో కూడా నేను మీకు ఈరోజు చెప్తాను. చూసారా అక్కడ కూడా ఇంకో సొరకాయ ఉండింది. సో ఇట్లా బోల్డ్ అన్ని సొరకాయలు వచ్చాయి, ఇంకా పిందెలు ఉన్నాయి. నేను ఇంకా నిన్న కూడా చుట్టాలు వస్తే 3 కాయలు కోసేసి ఇచ్చేశాను. ఈ సొరకాయల్ని ఎలా వాడుకోవచ్చు అంటే ఎన్ని రకాలుగా వండుకోవచ్చో చెప్తాను నేను మీకు. ఎందుకంటే ఇప్పుడు సొరకాయ చెట్టు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సీజన్ ఫుల్గా సొరకాయలు వస్తాయి. సో సొరకాయలతో పులుసు పెట్టుకోవచ్చు అండి, నువ్వులేసి బెల్లం వేసి కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పచ్చికారం పాలతో వండుకోవచ్చు. ఇంకా సొరకాయలతో సర్వపిండి ఉంటుంది కదా, అది చేసుకోవచ్చు. సొరకాయలు మొత్తం ఇట్లా గీకేసి గ్రేట్ చేసేసి దాంతో అప్పాలు చేసుకోవచ్చు. ఇంకా సొరకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసి ఉడికిచ్చి దాంట్లో పెప్పర్ సాల్ట్ వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. వాటిని అట్లాగే డీప్ ఫ్రై చేసుకొని కూడా మనం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో సొరకాయ గురించి ఇదండి. చలికాలం కాబట్టి బాగా కాస్తున్నాయి, వీలైనంత తినండి. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన స్కిన్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో బాగా తినండి, బాగా వస్తున్నాయి కాబట్టి బాగా తినండి. ఇంకప్పుడు నేను మీకు నెక్స్ట్ టమాటోలను చూపిస్తాను. వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కేరళలో వచ్చా అని చెప్పాను కదా, వాటర్ పడక బాగా జలుబు చేసిందండి. సో అందుకని కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి, థ్యాంక్ యూ. ఇంకో ఇవి నా టమాటా మొక్కలండి, ఇవి కింద ఉన్న పెరటి తోట మొక్కలండి. ఇంకా పైన అయితే పెద్ద టమాటాలు చాలా కాసాయి, మీకు కొంచెం చూపించడం కోసం అనేసి చూపిస్తున్నాను. చూడండి ఫుల్గా కాసిన టమాటాలు, అసలు కొమ్మకి గుత్తులుగా కాస్తూనే ఉన్నాయి. ఇవన్నీ 2 చెట్లు అండి, మొత్తంగా టోటల్గా 2 చెట్లు. చలికాలం అయ్యేప్పటికీ బాగా చలికి ఫుల్గా కాస్తున్నాయి. అసలు చెర్రీ టమాటోస్ అయితే గుత్తులుగా కాస్తున్నాయి, అన్లిమిటెడ్ అండి, కేజీ లెక్కన కాస్తాయి. చిన్నవి మామూలు సీజన్లో అసలు దొరకవు కదా మనకి చెర్రీ టమాటోస్, చాలా కాస్తున్నాయి. సో ఈ టమాటాలని కూడా మనము ఇప్పుడు చాలా కాస్తున్నాయి కదా, వీటిని కొంచెం ఎట్లా స్టోర్ చేసుకోవాలో నేను మీకు ఒక ఐడియా చెప్తాను. ఈ టమాటాలన్నింటినీ కొంచెం ఉడికించి దగ్గరగా గుజ్జు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము, అంటే వాటర్ అంతా ఎగిరిపోయేటట్టు ఉడకబెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక 1-10 వరకు మనకు ఫ్రిడ్జ్లో నిలువ ఉంటుందండి. సో దాన్ని డైరెక్ట్ మనం పోపేసుకొని ఆ గుజ్జును కొంచెం వేసుకొని వాటర్ వేసుకుంటే మనకు చారు రెడీ అయిపోతుంది. సో అట్లా మనం ఈ టమాటాస్ని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక 1 వరకు అయితే మనకు పని కూడా ఈజీగా అవుతుంది. మార్నింగ్ పొద్దున్నే చారు చేయాలి అంటే మనకు ఆ పని ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇదండి సొరకాయ టమాటా ఫుల్గా వచ్చేస్తున్నాయి చలికాలం అయ్యేప్పటికీ. సో వాటిని బాగా యూజ్ చేసుకోండి, వాటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.